బుగ్గన చుక్కైనా పెట్టుకోరా. ఎవరున్నారు? గ్యాప్ ఎక్కడ ఉంది? దా పెడుదూ గాని. వచ్చారండి. అక్కడ మన కురవున్నారండి. మీకు ఏమన్నా అవసరం అయితే మా బామ్మదిని పంపిస్తారండి. ఏమండి, అన్నయ్య గారు వాళ్ళు వచ్చేసారా? విడిదింట్లో ఉన్నారట. అప్పట్లోనే వెళ్తున్నా. రే రాజు. అన్నయ్య, పసుపు కొమ్మలు కావాలి. బుట్టేమో చిన్నగా అయిపోయింది. అవును, కాలు గడిగిన ఇత్తడి పళ్ళు మనమే కొనాలి. మనకేం సంబంధం? వాళ్ళు చూసుకుంటారు. మీ ఆయనమ్మా బయట ఎవరితోటో బాతగారు మొదలు పెట్టుంటాడు. ఏం చిట్టి పెళ్ళిళ్ళండి, అదే మా బేవారన్న పలానోళ్ళ ఇంట్లో పెళ్ళంటే ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక్కడ అన్ని ఇంటికి మనుషులు నిలుపుకుంటమే, అయ్యే పనులు కాదండి. అయితే మీ బేమరం అండి అంతర్వేది. అక్కడ చేపల చీరలు బాగా ఫేమస్ కదండి. రెయ్యేస్తాం, పోతే 10 గ్లాసులు పోతాయి. చేప వేస్తాం, అంతా డేరింగ్ బిజినెస్. మీకు చేపల చీరలు ఉన్నాయండి? మా ఓనర్ గారికి ఉన్నాయి. మీరేం చేస్తారండి? ఆ చేపల చెరువు పక్కన బజ్జీలు బండి. అంతర్వేది వచ్చి రాజుగారు ముంత మసాలా అని ఎవరిని అడిగినా డైరెక్టర్ గా కొట్టు కట్టుకొచ్చేస్తారండి. మామూలుగా ఉండదా? వదిన, సూత్రాలు తీసుకున్నారా? మనమొకటి ఆడపిల్లి వారు ఒకటి తీసుకోలేమో కదా. మనకి ఆచారం లేదు. పెళ్లిలో శతమానం కడతారు, తర్వాత వాళ్ళ ఇష్టం. వాళ్ళకి కావాలంటే నల్లపూసల సూత్రాలు వాళ్ళు తెచ్చుకుంటారు. సరేనండి, ఇంకెంతసేపు పడుతుంది? టైర్ పంచర్ అయిందా? ఆ విడిదింట్లో మోటార్ పనిచేయట్లేదు అన్నా. స్నానాలు చేయాలి కదండి, ఇంకెంతసేపు అంటున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్తున్నాను రా, ప్లంబర్ తీసుకెళ్తానులే. ఏరా, చూసి కూడా పలకరించట్లేదు. నీ కూతుర్ని ఏమన్నావు కదా. అబ్బా, అది యుఎస్ లో సెటిల్ అవుదాం అనుకుంటుందిరా. అంతేలే, ప్రేమించడానికి మనోడు కావాలి, పెళ్లి చేసుకోవడానికి పరదేశంలో ఉన్నోడు కావాలి. పెళ్లి పెట్టుకుని ఏంట్రా అవుతారు? గడ్డం తీసుకోరా. అబ్బా, డబల్ చైన్ కనిపిస్తుంది అమ్మా, ఫొటోస్ లో అసహ్యం కనిపిస్తుంది. మెల్లో ఒక చైన్ అన్న వేసుకోవచ్చు కదరా. బ్రాస్లెట్ ఒకటి చేయించేస్తా. హలో, అలాగే. రేయ్, ఆ పందిరి సరిగా వేయలేదంట. ఫోటోగ్రాఫర్ రాలేదు. నువ్వు వద్దు వద్దు అంటే ఈవెంట్ ఆర్గనైజర్ చెప్పు, ఆ పని మనం చేసుకుంది కదా. నేను ముందే మండపం బుక్ చేయమని చెప్పాను నాన్న, విన్నారేంటి? ఇంటి ముందే జరగాలి, అదే మన గౌరవం అన్నారు. పెరిగాన తిని శాసపాన్ బేసి పడుకునే బ్యాచ్ మంది, పందిరి వేయడానికి ఎవడ కొల్లు ఉంటుంది. సర్లే, నేను విడిదింటికి వెళ్ళొస్తాను. మీ ఆయన అదృష్టం బాగుండి బెకారిగా పుట్టాడు, కానీ అన్ని ఉన్నింట్లో పుట్టుంటే అసలు ఆపలేకపోదాం అమ్మా. నోరు మొయ్యరా, నీకు పెద్ద చిన్నంతరం లేదా? మీ నాన్న ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతున్నావు. ఆయన తిట్టినప్పుడు పట్టించుకోగానే ఇప్పుడు మాత్రం కోపం ముంచుకొచ్చేస్తుంది. ప్రసాద్, టైలరింగ్ షాప్ కి వెళ్ళి ఈ చీరకి ఫాల్ వేయించుకొని తీసుకురారా. ఏంటి అవతారంలో టైలరింగ్ షాప్ కి ఫాల్ చేయించడానికి? పోతా. అవును, పిల్లలు రాలేదా? చిన్నోడేమో స్కూల్ కి వెళ్ళాడు, క్లాసులు పోతాయని తీసుకురాలేదురా. ఐఏఎస్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, క్లాసులు మిస్ అయిపోతారు. పిల్లల్ని పెళ్లిళ్ళకి పండగలకి తీసుకురండి అత్త. మన బంధువులు ఎవరో, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటో తెలుస్తాయి. లేదంటే రేపొద్దున వాళ్ళు పెద్దయ్యాక నేను మీ మావయ్యండా, నేను మీ బాబాయ్ని పరిచయం చేసుకోవాల్సిన కర్మ పడుతుంది. అది కాదులేరా, అంతా పెంపకంలోనే ఉంటుంది. పెంపకం అంటే అన్నమొత్తం నోట్లో పెట్టడం కాదు, నలుగురితో ఎలా ఉండాలో నేర్పడం. ఆ నలుగురే చుట్టూ లేకపోతే ఇంకేం నేర్చుకుంటాడులే. ఒరే, నాన్నకు ఫోన్ చేసి వచ్చేటప్పుడు అరటికాయలు తీసుకురమ్మను. సడన్ గా చెప్తావేంటమ్మా, లిస్ట్ రాస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు? ఒరే, తీసుకురారా. పెళ్లి కొడుకునే పను అన్నా, అన్నీ నేనే చేసుకోవాలి. ఇప్పుడు ఇల్లు ఉన్నా కడే పెళ్లి చేసుకోవాలంటారు, అదే మన ఊర్లో అయితే అడవాడు చూసి పలానా రాజుగారి ఇంట్లో పెళ్లి అంటారు. మరి ఇక్కడ మైక్ సెట్ పెడితే డిస్టర్బెన్స్ అంటారు. ఏది, సిగరెట్ ఉందా? మా తాతని పెళ్లిలో ఏనుగు మీద ఊరేగించారని, మరి నా పెళ్ళికో కుర్ర మీద ఊరేగించారు. నీ కూతురు పెళ్లి గాడిద మీద ఊరేగించమయ్యా. అల్లుడు, నీకు గోదావరి ఎటగారం బాగా వచ్చేసిందిరా. అక్కడ మాట్లాడితే ఎటగారం అని అంటున్నారు, ఇక్కడ నోడుదోలు అంటారు. అతనితో సోది పెట్టే బదులు నాన్నకి హెల్ప్ చేయొచ్చు కదమ్మాయ్యా. ఏమయ్యా? అత్త పిలుస్తుంది. వినబడింది. ఏమండి? వెళ్ళు. మొర తినేస్తుందిరా బాబు. ఎందుకు వచ్చింది రాజు? ఏ రాజు? అదేంటండి, పాలని పిలిచినట్టు పిలుస్తున్నారా? ఏంటి? టైలర్ షాప్కి వెళ్ళి చీరకి పాలించుకొని తీసుకురా. సర్లే. ఎడగమయ్యా టైలర్ షాప్కి వెళ్ళు. నవ్వండిరా, ఎంత మగుడైనా పెళ్ళి అయ్యాక పిల్లని చీరకి పాలు చేయవలసిందే. పెళ్ళి అవుతుంది కదా, తెలుస్తుందిలే. వెళ్ళు.
ఇంతకుముందు బాదం మిల్క్ ఏమంటాడువా? అదేంటండి పుసుకుని అలాగని సరే చౌక్ పోకుంది కదా అని అన్నయ్య వస్తానండి. నెల్లి ఆ పనిలో ఉండు. ఓకే సార్. జేసీ ప్రసాద్ ఎక్కడ ఉన్నావు? 5 మినిట్స్ లో అక్కడ ఉంటా. సరే సరే దా. ఏంట్రా అవుతారు పంతులు గారు పెళ్లి కొడుకు ఎక్కడ అని అడుగుతున్నాడు. తొందరగా రెడీ అవ్వు. పంతులు గారు వచ్చారా? పంచర్ ఎంచుకుంటున్నా అన్నాడు. అదిగో పెళ్లి వారు వచ్చినట్టున్నారు. అబ్బా రెడీ అవుతానులే అమ్మా, ఆకలేస్తుంది, ఏమైనా పెట్టవే. పెళ్లి అయ్యేదాకా మీ ఇద్దరు ఏం తినకూడదురా. అంతవరకు పస్తులు ఉండాలా? పెళ్లి మాకు పదార్థాలు మీక. రే వాళ్ళు బయలుదేరిపోయారట్రా. ఎరా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? అవుతున్నాను అన్న. ఇదిగో నువ్వు వెళ్ళరా మాట. హలో, అదే వెళ్ళే వరకు మనం ఏం తినకూడదంట, అంతవరకు ఆకలితో ఎలా ఉంటావు? జ్యూస్ పంపించనా? వద్దు. ఏ నువ్వేం కంగారు పడకు. ఇగో హైదరాబాద్ మొత్తం మందే, ఎవరికి తెలియకుండా పంపెత్తాలే. పర్లేదు, ఐ కెన్ మేనేజ్. సరే అయితే ఇగో మధ్యలో ఆకలిస్తే చెప్పు, మండపాన కట్ల మన వాళ్ళు ఉంటారు, ఏమైనా కావాలంటే అటుకొచ్చేస్తారు. ఓకే. హలో, దీనికి వాట్సాప్ షార్టింగ్ అలవాటైనట్టుంది బాగానే, అన్ని షార్ట్ కట్లోనే మాట్లాడుతుంది. మీరు మేము ప్రసాద్ ఆఫీస్ స్టాఫ్. నమస్తే అండి. రేయ్ మీ స్టాఫ్ అంట. హాయ్ జేసి. హాయ్. హాయ్ తోర్ని. హాయ్. హాయ్ రెడ్డి గారు. అక్షయ్ ఎవరికి కారు వేసుకొచ్చారా? వేసుకొచ్చా అండి. ఏ కారు? పెద్ద కారు ఎలా ఉంది? కీస్ ఎందుకు తీసుకున్నారు? పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఊరేగించాలి కదా. చెప్పి తీసుకోవచ్చు కదా, అన్నీ తలదించుకునే పనులే చేస్తారు. అరటికలాలు తెచ్చారా? మర్చిపోయాను, ఇప్పుడే చెప్తాను. అక్షయ్ కొంచెం పందిరి దగ్గర ఉండవా, మనిషి లేకపోతే ఆవిడ పనిచేయడు. సరే పదా, నేను వస్తా. రెడ్డి గారు కొంచెం రెడీ చేదురుగా ఉండండి. అయ్యో దానే ఉంది పదండి. తోర్ణయ్య గారు మీరు ఎవరినైనా పెళ్లి కొడుకుని చేశారండి? మా అన్ని. నేను అడిగింది ఎవరినైనా పెళ్లి కొడుకుగా రెడీ చేశారా అని. డ్రింక్స్ పంపిస్తాను, కూర్చోండి. జేసే కూర్చోండి. రెడీ గారు అవుతారండి. మండపంలో వెయిట్ చేసే వాళ్ళంగా ఇలా సోఫాలో కూర్చోబెట్టేశారు ఏంటి? ఇలా కూర్చోపెట్టి పానకం ఇస్తారు, అదే బెల్లం నీళ్ళు. ఏమండి బిజీగా ఉన్నారా? లేదు సార్. చెప్పండి. షాప్కి వెళ్ళి అటుపల్లికి వెళ్ళి వచ్చి మండపం దగ్గర పెట్టాడే, కొంచెం అర్జెంటే. సార్ ఈయన అరటిపల్లికి వెళ్తామని చెప్పి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతాడేంటి? ఏమో రా, బెల్లం నీళ్ళు కూడా ఇవ్వలేదు. ఇస్తారు. నా గ్లాస్ కూడా పక్కన పెట్టించు. రెడ్డి గారు ఏది బాగుందంటారు? వేసుకున్నదే చాలా బాగుందండి. మరి ట్రాన్స్పరెంట్ గా ఉందండి. ఇదేంటి చెప్తాను? అంతే అంటారా? అది ఇప్పుడు వచ్చిందండి పెళ్లికి. అలా అదిరిపోయింది అసలు. ప్రసాద్ గారు హనీమూన్ ఎన్ని రోజులు ప్లాన్ చేశారండి? 15 డేస్ అండి. అబ్బో చాలా లాంగ్. ఎక్కడికి వెళ్తున్నారు? మేడ మీదకండి. టెంట్ వేసుకుని అంటే బెకా రోడ్లో ఆ నూరులు తిరిగేది రొమాన్స్ చేయడం కోసమే కదా సార్, ఎందుకండి ఖర్చు? అంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లోకి వెళ్తే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. కూడా ఉంటుందండి. ఇప్పుడు ఎండ వచ్చింది అనుకోండి ఒక ఎక్స్పీరియన్స్, వర్షం పడింది అనుకోండి ఇంకో ఎక్స్పీరియన్స్, కరెంట్ పోయింది అనుకోండి మరో ఎక్స్పీరియన్స్, టెంట్ ఎగిరిపోయింది అనుకోండి ఇంకో రకమైన ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ మీరు డిసైడ్ అయిపోయారు కదా. ఇప్పుడు సెట్ అయిందండి. అన్ని సెట్ అయినాయి, మీరు తప్ప అదేలేండి. అమ్మా అరటికి వెళ్ళగలిగిన వచ్చేసారమ్మా? లేదు అంకుల్, ఇప్పుడే వెళ్ళాడు. అంకుల్ అది బెల్లం నీళ్ళిస్తానని చెప్పారు. మండపంలో కూకోమ్మ పంపిస్తాను. ఓకే. పళ్ళు మాత్రం చేరు కానీ పానకాలు మాత్రం కావాలి. గురుగారు అరటిపళ్ళు మండపంలో పెట్టమంటారా? ఇప్పుడు మండపంలో పెడితే ఎవడొకరు తినేస్తాడు, అందరూ బెగ్గరోళ్ళే. పైన పెట్టు. డబ్బులు ఇవ్వలేదండి ఇంకా. ఎవడంపాడు? ప్రసాదాల నాన్నగారు. ఇప్పుడు బస్ టికెట్ తీసుకుని ట్రైన్లో వెళ్ళాం కదా, అర్థమైందా? ఇదే అంతే. ఎవరంపారు వాళ్ళని అడగండి.
అయ్యో మీరు తీసుకొచ్చారా? పర్లేదండి, సార్ తీసుకుని రమ్మన్నారు. ఇందులో నాలుగు కాయలు పండలేదు కదయ్యా, వెళ్ళి మార్చుకురాపు. అట్లనే పూల బుట్ట కూడా తీసుకొని రా. సరే అండి. మేకప్ ఆడాలు చేస్తారు కదండి, మనం చేసుకుంటున్నాం ఏంటి? వాళ్ళ మేకప్ తో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా ప్రసాద్ గారు. రెడ్డి గారు తలకి బాస్కం ఎందుకు కడతారండి? తెలీదా మీకు, తలపోటు రాకుండానే. అవునా? అరే ప్రసాద్, మీ అమ్మ నాన్న పనులు చెప్తున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లేదురా. ఇది అడిగేటేమో చేసి పెళ్ళయ్యాక చూసుకుందాంలే. బెల్లం నీళ్ళు కూడా ఇవ్వలేదురా. చంపేశారు, బెల్లం నీళ్ళు ఇవ్వలేదే మీకు. ఇదిగో ఇలా పేరెంట్స్ చెప్పిన పనులు మీరు కంప్లీట్ చేసుకొచ్చేయండి, ఈ లోపు నేను మీకు బెల్లం నీళ్ళు ఏర్పాటు చేస్తాను. ఓకే. అరే వెళ్ళటానికి వెహికల్ కూడా లేదు, నా కార్ కేస్ మీ నాన్న దగ్గర ఉన్నాయి, ఒకసారి అడగవా? ఇంకెక్కడ కాదు, మా ఊరేగింపని డెకరేషన్ పంపించారు. డెకరేషన్ పంపించారా? నేను పెళ్లికి వచ్చాను, నిలువుదోపిడి ఇవ్వడానికి వచ్చాను. ఏంటి బాబు ఇంకా వెళ్ళలేదా? వెళ్తానండి. అరే అక్షయ్, నన్ను అరటికలు తెమ్మంటున్నారా? నీ బదులు నేను మండపంకి వెళ్తాను, కొంచెం అరటికలు తెచ్చిపెట్టరా? మీరు చాలా పెట్టరు సార్, ప్యాకెట్ దగ్గర నిలబెట్టి సిగరెట్లు పాన్ పరాకులు పట్టరామంటున్నారు సార్. పాన్ పరాక వద్దులేరా, నేను ఎలా తెచ్చుకుంటా, నువ్వు వెళ్ళు. మా ఇంట్లో కూడా నేను ఎంత పని చేయలేదు, ఏంటో. ప్రసాద్ గారు ఏరా, పెళ్లి టైంకి మండపం దగ్గర 300 కుర్చీలు సరిపోతాయని అడుగుతున్నారండి. అన్ని కుర్చీలు ఎందుకురా, ఇదేమన్నా సీతారాముల కళ్యాణమా? భోజనాలు చేసి చేతులు కడుక్కొని అదే చేతితో సెకండ్ ఇచ్చి కుదిరితే గిఫ్ట్ చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. పెళ్లి అవ్వడో చోటో 50 కుర్చీలు సరిపోతాయి, సగం మంది స్టేజ్ మీద పెళ్లి మేమే చేస్తున్నాం అన్నట్టుగా ఉంటారు. అయితే 50 కుర్చీలు చెప్తానండి. రాత్రి భోజనాలకు ఏం వెరైటీలు చేయించాలని అడుగుతున్నారు. మధ్యాహ్నం మిగిలిపోయిన ఏం చేస్తారు? ప్రసాద్ గారు ఏదో చేయించమని చెప్పండి. డౌట్ ఉంటే నీకు ఫోన్ చేయి. అయితే సరే సార్. సార్ ఉదయం నుంచి వెయిట్ చేపిస్తున్నారు, ఇంతకు ప్రోగ్రామ్ పెట్టిస్తున్నారా? ఈ మన ఇంట్లో పెళ్ళి అన్నీ ఉంటాయి, ఏమనుకున్నా. గురుగారు ఏంటి, అరటిపళ్ళు పైన పెట్టేశాను, పూలు ఇంట్లో ఇచ్చేసాను. అలాగే మీ బావగారు కనిపించడం లేదండి. అంటే నేను పెద్ద మనసులా కనబడతలేదా? అయ్యో అలా కాదండి, మీ బావగారు అరటికెళ్ళి తీసుకుని రమ్మన్నారు, నడిచికెళ్ళి వచ్చాయండి. బైక్ లేదా? కారు ఉందండి, ఊరేగింపుకని లాక్కున్నారు. నడిచి వెళ్తామే కరెక్ట్. అరటికలు తీసుకొచ్చానండి, నాలుగు కాయలు బాగాలేదని మార్చుకుని రమ్మన్నారు. కాయలా? గెలండి, అరటికలు మార్చుకొద్దామని వెళ్ళాను, పనిలో పని పూలు కూడా తీసుకుని రమ్మన్నారు. అంత దూరం నడిచికెళ్ళడం కష్టమని క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాను, 4000 అయిందండి. ఎవరిని అడిగినా డబ్బులు ఇవ్వటం లేదండి, రేపు పొద్దున్నే ఈఎంఐ ఉంది కట్టాలి. ఏలో పనులు చేయించుకుంటారు కానీ డబ్బులు ఎవరయ్యా? మనం అలా కాదు, ఈ చందిశివరికి వెళ్ళి పాన్ షాప్ ఉంటుందో బర్క్లీ ఫీల్డ్ రట్రా, నీకు ప్రోగ్రామా నన్ను నేను చూపిస్తా. రెడ్డి గారు మొత్తం నాకు పెళ్ళి అయిపోతుందండి. ఫోన్లేండి, శాస్త్ర జీవితాన్ని హ్యాపీగా ఫ్యామిలీతో గడిపిన చెప్తాను. అదే చేయాలి, నీ పరిస్థితి అంటే అక్షయ్ పెళ్లి చేసుకోవా? అంత అర్హత నేను ఇంకా సంపాదించుకోలేదు సార్. అర్హత హ్యాపీ ఫీజు తాగినాడు కూడా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు. అవునండి, పెళ్ళిలో అసలు మీ ఫ్రెండ్స్ ఎవరు కనబడలేదేంటి సార్? అందరికీ వాట్సాప్లో మెసేజ్లు చేశాను సార్, ఒక్కడు కూడా రెస్పాండ్ అవ్వలేదు. సరిపోయింది, ఇది పెళ్ళి అండి, వెళ్ళి ప్రతి ఒక్కడికి బొట్టేటి చెప్పాలి, ఇంటికి వెళ్ళి కార్డు ఇవ్వాలి. ఒకవేళ అది కూడా కుదరలేదనుకోండి, కనీసం కాల్ చేసైనా గుర్తు చేయాలి. వాట్సాప్లో మెసేజ్లు ఇన్బాక్స్లోనే ఆగిపోతాయండి ప్రసాద్ గారు. ఏమైందండి, సడన్గా ఎక్స్ప్రెషన్ మార్చారు? తను మెసేజ్ చేసింది సార్. ఏ పెళ్ళికి ముందు మెసేజ్? మీరేమో సిగ్గుపడుతున్నారంటే ఖచ్చితంగా ఏదో రొమాంటిక్ విషయం అయ్యి ఉంటుంది. చెప్పండి సార్. సార్ పర్సనల్ సార్. పర్లేదు చెప్పండి. నమస్తే సార్ అని పెట్టిందండి. గంటలో పెళ్లి పెట్టుకుని నమస్తే సార్ ఏంటండి? ఏ బంగారమో డీరో అని పెట్టాలి కానీ. పూర్తిగా చదవండి. నమస్తే సార్, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రేమించడం అన్ని కామనేలండి. తర్వాత చదవండి. ఇన్ని రోజులు మా పేరెంట్స్ హౌస్ అరెస్ట్ చేయడం వల్ల బయటపడే మార్గం కనిపించలేదు, నేను ప్రేమించిన వాడితో లేచిపోతున్నాను, సారీ.